భక్తివన్ ప్రేక్షకులకి నమస్కారం. గృహబలం గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు స్పిరిచువల్ ఆస్ట్రాలజిస్ట్ వాస్తు కన్సల్టెంట్ అండ్ హీలర్ శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు మనతో ఉన్నారు. జ్యోతిష్య వాస్తుకి సంబంధించిన కొన్ని సందేహాలని గురుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఆయుష్ని తగ్గించే 6 దుష్ట గుణాలు ఏమంటారు మీరు? ఇప్పుడు 6 గుణాలను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకు ఆయుక్షీణం అవుతుంది అనే దాన్ని మనం విపులంగా తెలుసుకుందాం. మొట్టమొదటి కారణం అహంకారం, ఈగో. సో ఈగో ఉన్న వ్యక్తి ఏంటంటే తన యొక్క డామినేషన్ని ఎదుట వాళ్ళకి తెలియజేయటానికి విశేషమైన ప్రక్రియల్లో వారిని హింసిస్తూ ఇతను ఆనందపడుతూ ఉంటాడు. ఎదుటి వారిని హింసించటమే వీరికి ఆనందం. ఇక్కడ ఆనందంగా ఉన్నారు, ఆయక్షీణం ఎలా అవుతుంది అంటారు. ఎవరెవరినైతే హింసిస్తారో అక్కడి నుంచి వీరికి చీత్కారాలు ఎదురవుతాయి. బాధపడ్డ వ్యక్తి ఎవరు కూడా వీళ్ళకి ఆశీస్సులు అనేది ఇవ్వరు. వాళ్ళు బాధపడిన క్లేశాలు మొత్తం ఈ వ్యక్తికి ఆటోమేటిక్గా అందుకుంటాయి. సో ఇది ఎలా అయిపోతుందంటే, ఒక స్థాయికి వెళ్ళినాక భసమాసురహస్తంలాగా అయిపోతుంది. వ్యక్తి తన యొక్క అహంకారానికి తనే బలైపోతాడు. సో మన జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవాన్ని అహంకారానికి సంకేతంగా చెప్పుకుంటాం. సో సూర్య భగవానుడు గనక కొంచెం వీక్గా కానీ లేకపోతే ఎక్సెస్ స్ట్రెంగ్త్తో నెగటివ్ పొజిషన్లో ఉన్నట్టయితే, ఈ యొక్క అహంకారం వల్ల వ్యక్తి తన ఆయుక్షీణానికి తానే కారకుడవుతాడు. శత్రుత్వం పెరిగిపోయింది, అందరినీ హింసిస్తున్నాడు, ఎవరో ఒకళ్ళు బ్యాడ్ టైం వచ్చిన రోజు రియాక్ట్ అయితే అది ఏదైనా జరగచ్చు. సో అందుగురించి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనే కాన్సెప్టు మనకు వచ్చిందనమాట. సో ఎప్పుడు కూడా ఎదుటి వారిని గౌరవించాలి, మనము వారి ద్వారా గౌరవింపబడాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు విశేషంగా తెలుసుకోవాలి. ఇక రెండో క్వాలిటీ వివాదాలు. ఏ కోర్టు వివాదం, చాలామంది లిటిగేషన్లు పెడుతూ ఉంటారు. వాళ్ళ జీవితం అంతా ఏదో ఒక లిటిగేషన్తోనే నడుస్తుంది. ఏదో ఒక వివాదం, దాన్ని తగ్గించుకోవడానికి కృషి చేయటం, డబ్బులు ఖర్చు పెట్టడం, తిరగటం, ఏంటంటే ఎదుట వ్యక్తి మీద తన యొక్క ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి చేసే వివాదాలు అన్నమాట. దానివల్ల ఇతనికి ఉపయోగం లేదు, ఎదుటి వారికి ఉపయోగం లేదు. విశేషంగా తన యొక్క అభివృద్ధి గురించి తను పెట్టుకోవాల్సిన శక్తిని అంతా కూడా క్షీణం చేసుకుని ఈ వివాదాల్లో తిను శారీరకంగా బలహీనుడై ఆ వ్యక్తి తన ఆయుక్షీణాన్ని తానే తెచ్చుకుంటాడు. ఇది కూడా ఒక దుష్ట లక్షణం అన్నమాట. ఇంకొకళ్ళు రోజు కోపంతోనే ఊగిపోతూ ఉంటారు. మూడో లక్షణం, ఉదయం లేచిన కాణించి కోపంతో ఊగుతూ ఉంటారు. ప్రతిదానికి కోపం, చిరాకు. ఇక్కడ ఏమవుతుందంటే, కోపాన్ని ప్రదర్శించటం ఎప్పుడు కూడా మంచి లక్షణం కాదు. తన కోపమే తనకు శత్రువు అని మనకు చెప్పారు పెద్దలు. ఇక్కడ ఏంటంటే, ఏం జరుగుతుందంటే, కుజుడు కనుక మన జాతక చక్రంలో నెగిటివ్లో ఉన్నప్పుడు వాళ్ళకి అధికంగా కోపం ఉంటుంది. ఆ కోపం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అనే స్పృహ వాళ్ళు కోల్పోతారు. సో తెలియకుండానే వారికి వారు డ్యామేజ్ చేసుకుంటారు, తద్వారా ఆయుక్షీణం అవుతుంది. మీరు ఒక్క వ్యక్తిని ఇంచుమించు మిమ్మల్ని మీరే చూసుకోండి. 3 రోజులు కనుక మీరు విపరీతమైన కోపంతో ఉంటే మీ శరీరం ఎట్లా రియాక్ట్ అవుతుంది? బాడీ పెయిన్స్ ఉంటాయి, శిథిలమైనట్టు మీకు ఫీలింగ్ ఉంటుంది మీ శరీరం. అంటే ఎంత ఎనర్జీ మీరు వేస్ట్ చేసుకుంటారు కోపంతో. ఇది ఇంకో లక్షణం ఆయుక్షీణానికి. అండ్ 4వది, రోజు పక్కింటి వాళ్ళతోని ఎదుటోళ్ళతోటి గొడవలు పట్టడం. గొడవ లేనిది వాడికి ఆ రోజు ఉదయం లేవటం జరగదు, నిద్ర పట్టదు. పొద్దున్న లేస్తేనే భార్యతో గొడవతోటి మొదలవుతుంది. రాత్రి ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవ పడి తిట్లు తిట్టించుకుంటే కానీ మనశ్శాంతిగా నిద్రపోదు. ఈ యొక్క క్యారెక్టర్ వల్ల ఏమవుతుందంటే, సొసైటీలో అందరితోటి వీరు శత్రుభావంలోకి వెళ్ళిపోయి పలకరించే నాదుడు లేకుండా వీరు, తద్వారా మానసిక అశాంతి, సుఖం ఉండదు. తద్వారా వీరు ఆయుక్షీణం చేసుకుంటారు. 4వ లక్షణం. 5వది లోభితనం. చాలామంది మీరు పినాస్తనం అంటాం. సో వారికి అనారోగ్యం వచ్చినా కూడా మెడికల్ షాప్కి వెళ్ళి వాడిని ఏదో ట్యాబ్లెట్ అడిగేసి వేసేసుకుంటారు.
అంటే ఎదుటివారికి పెట్టడానికి వారికి మనసు ఒప్పదు. మీరు కొందరు కాయగూరలు కొనేటప్పుడు చూసుంటారు, ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం కిలో 10 రూపాయలు ఉంది, ఇవాళ కూడా కిలో 10 రూపాయలకి ఇవ్వవా అని అడుగుతూ ఉంటారు. మనసు ఒప్పదు. అన్నం మిగిలితే పారైనా పారేస్తారు, కానీ ఎవరన్నా ఆకలితో ఉన్న వ్యక్తికి పెడదాము అనే ఆలోచన కూడా వీరికి రాదు. ఇది విశేషంగా ఏంటంటే మన జాతక చక్రంలో బుధ భగవానుడు గనక స్పాయిల్ అయి ఉంటే ఈ లోభితత్వానికి లోనవుతారు. వీరికి విపరీతమైన భయం ఉంటుంది, వీళ్ళు ధనాన్ని ఎవరన్నా లాగేసుకుంటారేమో. ధనాన్ని లాగేసుకుంటారు లేకపోతే వారి వస్తువుల్ని లాగేసుకుంటారు అనే భావంతో ఉన్నాడికి నిద్ర పట్టదు. వీరు ఎక్కువ నిద్రలేమితో బాధపడతారు, భయంతో వణికిపోతూ ఉంటారు, తద్వారా ఐక్షీణం అవుతుంది. ఆరో లక్షణం ఏంటంటే నమ్మించి ఎవరైతే వాళ్ళ మిత్రుల్ని మోసం చేస్తారో వారు ఐక్షీణానికి గురవుతారు. సో మీరు సొసైటీలో ఇవాళ రేపు చూస్తే ఎదురు ఉన్నప్పుడు ముఖప్రీతికి మాట్లాడతారు, పక్కకి వెళ్ళంగానే వాళ్ళని కామెంట్ చేస్తారు. సో ఈ నమ్మించి మోసం చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఒకరిని మోసం చేస్తారు, అక్కడితో ఆగదు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే ఇక్కడ ఒక సక్సెస్ చూశారు కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుందంటే వారిని మోసపోయినాడు ఎట్లాగో బాధపడతాడు, వీరికి ఆ ఫీలింగ్ ఉండదు, కానీ మనస్సాక్షి ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు. కానీ తన యొక్క అంతర్భావంలో ఆ ఏం జరుగుద్దిలే అనుకుంటా దాన్ని కప్పేసుకుని ఆ మోసానికి అలవాటు పడుతూ జీవితాన్ని సాగించి తద్వారా ఐక్షీణం అవుతాడు. వీళ్ళకి ఏమవుతుందంటే శుక్రగ్రహం చెడిపోతుంది జాతక చక్రంలో. శుక్రగ్రహం చెడిపోయినప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక స్టేజ్లో ఓ 10 మందిని మోసం చేయొచ్చు సక్సెస్ఫుల్గా, 11వ దగ్గర దెబ్బతింటాడు. ఆ దెబ్బతిన్న రోజు ఐక్షీణం అయిపోతుంది, ప్లస్ ఫైనాన్షియల్గా కూడా కంప్లీట్ డిబ్యాకల్ అవుతాడు. సో ఈ 6 లక్షణాలు ఉన్నాళ్ళు మాత్రం ఖచ్చితంగా మనకి వేదం చెప్తుంది ఏంటంటే వీళ్ళు ఆయుక్షీణానికి గురవుతారు. ఈ క్యారెక్టర్స్ని మనం కొంచెం దూరంగా పెట్టుకున్నట్టయితే కొంచెం సుఖమైన జీవితాన్ని మనం గడపచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.